ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లుగా ఆసుపత్రి యాజమాన్యాలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ఏలూరులోని ఆశ్రమ్ మెడికల్ కాలేజీ యాజమాన్యం సైతం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఫ్లెక్సీలు పెట్టారు. అయితే రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సేవ దృక్పథంతో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరిని ఉచితంగా వైద్య సహాయం అందించాలని ఆశ్రమ్ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లుగా ఆసుపత్రి వర్గాలు చెప్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆశ్రమ్ మెడికల్ కాలేజీలో ఉచిత వైద్య సేవలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు పడ్డ నేపథ్యంలో అయితే నెట్వర్క్ ఆసుపత్రులు అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు యాజమాన్యాలు కూడా ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. మనం ఇప్పుడు ఏలూరులోని ఆశ్రమం కాలేజ్ హాస్పిటల్లో ఉన్నాము. ఈ హాస్పిటల్కి సంబంధించి ఏ ఏ సేవలు అందిస్తున్నారు, ఆరోగ్యశ్రీ సేవలు ఏ విధంగా అందుతున్నాయి అనే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి హాస్పిటల్ ఏవో ధనిష్ట గారు ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయినాయి, ఈ ఆశ్రమం కాలేజీలో ఏ విధంగా సేవలు అందుతున్నాయి అనుకోవచ్చు? ఆరోగ్యశ్రీ సేవలు స్టాప్ చేసినప్పటికీ ఆరోగ్యశ్రీ సేవలు ఏవైతే ఇవ్వబడతాయో అవన్నీ హాస్పిటల్ యాజమాన్యం ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. అత్యవసర సేవలు, ఎమర్జెన్సీగా వచ్చిన ఏ పేషెంట్కైనా ల్యాబ్ టెస్టులు ఉచితంగా చేయబడును, సర్జరీ అవసరమైన కన్సల్టేషన్ ఏదైనా ఉచితంగా హాస్పిటల్ యాజమాన్యం పేషెంట్స్కి ఈ సేవలు అందించబడుతున్నాయి. ఈ సేవలు అనేది ఎక్కడ పేషెంట్స్కి అంతరాయం కలగకుండా ఉచితంగా ప్రొవైడ్ చేస్తుంది. ఒక మందులు మాత్రమే వారు ఏ పేషెంట్స్ వారు కొనుక్కుంటున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ సేవలు నెట్వర్క్ హాస్పిటల్ కానివ్వండి, మెడికల్ కాలేజీలు కూడా ఆపివేశారు, అయినా కూడా ఆశ్రమ హాస్పిటల్ ఈ సేవలు అందడానికి గల కారణం ఏమనుకోవచ్చు? హాస్పిటల్ యాజమాన్యం మన దగ్గరికి రెగ్యులర్గా వచ్చే చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి సేవలు అందించాలి, మధ్యలో అంతరాయం కలగకూడదని యాజమాన్యం ఆ కాస్ట్ని అంతా, ఆ ఖర్చు అంతా యాజమాన్యం భరిస్తుంది. ఉచిత సేవలు అనేవి ఇంకా కంటిన్యూ అవుతాయి, ఈ స్ట్రైక్ అయిపోయే వరకు ఈ సేవలు అనేవి అందించబడతాయి. అలాగే ఇప్పుడు ఈ చుట్టుపక్క గ్రామ ప్రజలకు కానివ్వండి, పేషెంట్లకు కానివ్వండి, ఆశ్రమ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళకి ఎటువంటి వైద్య సదుపాయాలు కావాలన్నా ఈ ఆశ్రమం స్థాపించబడి ఇప్పటికి 25 సంవత్సరాలు జరిగింది. ఈ ఇయర్ని మేము సిల్వర్ జూబ్లీ ఇయర్గా కన్సిడర్ చేస్తున్నాము. ఏ పేషెంట్కైనా వారికి సంబంధించిన ఆర్థిక పరంగా డబ్బులు లేనట్లయితే సర్జరీస్ అనేది ఉచితంగా చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. అలాగే ఇన్ పేషెంట్లు కానివ్వండి, అలాగే మెడిసిన్స్కి డయాలసిస్ కానివ్వండి, ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి అనుకోవచ్చు? ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు ఉచితంగా అందించబడుతున్నాయి. ఇప్పుడు ఒక ల్యాబ్ ఐపీ సర్వీసెస్ నాన్ ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్స్కి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఆ ల్యాబ్ టెస్టులు కూడా ఉచితంగా చేయబడుతున్నాయి, కన్సల్టేషన్స్, సర్జరీ అన్నీ ఉచితంగా చేయబడుతున్నాయి. ఒక మందులు మాత్రం వాళ్ళు వారికి యూజ్ చేసిన మందులు వారు కొనుక్కోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు, ఆశ్రమ హాస్పిటల్ ఏ విధంగా సేవలు అందుతున్నాయి అనుకుంటారు? ఆశ్రమ హాస్పిటల్ అయితే అలాంటి ఇబ్బంది ఏమీ లేదండి. డయాలసిస్ చేస్తున్నాడండి, వైద్యం బాగా చేస్తున్నాడండి. ఆరోగ్యశ్రీ నిలిపిలేపలే ఆపినా ఆశ్రమ హాస్పిటల్ ఆపలేదండి. అన్నీ ఫ్రీగానే చేస్తున్నాడండి, మందులు ఇస్తున్నారండి, మంచిగా చూస్తున్నారండి పేషెంట్లని. ఎట్టని బయట ఆరోగ్యశ్రీలు ఆపినా మన ఈ ఆశ్రమ హాస్పిటల్లో ఆపలేదండి. ఆపకుండా డయాలసిస్లో ఏంటి, మామూలు వచ్చి చూసుకుని వెళ్ళిన వాళ్ళు ఏంటి, ఆర్పిస్తున్నారు ఏంటి, పటిడీ కూడా బాగా ఉంటున్నారండి, బాగా చేస్తున్నారండి. డయాలసిస్ చాలా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఆపేశారని చెప్తున్నట్టనండి, ఈ హాస్పిటల్లో అయితే ఆరోగ్యశ్రీ ఆపలేదండి. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా మనవాడిని డయాలసిస్ పేషెంట్ అండి, అత్తిన దగ్గర మొయ్యారండి. ఆ మొయ్యారు నేను తీసుకొస్తున్నామండి, బస్సు వేసారండి, ఆ బస్సుకు వచ్చి పెట్టించుకెళ్ళిపోతామండి. ఆరోగ్యశ్రీలోనే చేతనారు ఉన్నా లేకపోయినా మటుకి మీకు ఆరోగ్యశ్రీ లేదు మేము చేయమని అనట్లేదండి. చేతనారండి, శుభ్రంగా చూస్తున్నారు, తీసుకొచ్చి చేయించుకుని తీసుకెళ్తున్నామండి. శ్రద్ధగానే చేస్తున్నారండి. వీళ్ళ దగ్గర డబ్బులు ఎవరు చేయరు అన్నా ఏమీ లేవండి. లేని వాళ్ళని కూడా ఇంకా బాగా ఎక్కువ చూస్తున్నారండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కళ్యాణ్ దగ్గర నుంచి వచ్చామండి. ఆరోగ్యశ్రీ అది బాగానే చేస్తున్నారు, వైద్యం అది బాగానే ఉంది. ఆరోగ్యశ్రీ ఆపేసినారన్నా కానీ వైద్యం మటుకు ఆపోకుండా బాగానే చేసి మాకు ఏర్పాట్లన్నీ బాగానే ఉందండి హాస్పిటల్, ఆశ్రమ హాస్పిటల్లో. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెట్వర్క్ ఆసుపత్రులు అలాగే మెడికల్ కాలేజీల్లో కూడా బంద్ ఉన్న నేపథ్యంలో అయితే ఆశ్రమం యాజమాన్యం అయితే
25 సంవత్సరాలుగా సేవలు చేస్తున్నాము. ఈ కారణంగానే ఆరోగ్యశ్రీ సేవలు కూడా మేము కంటిన్యూ చేస్తున్నాము. మెడిసిన్స్ కానివ్వండి, ల్యాబ్ టెస్టులు మాత్రమే అమౌంట్లు తీసుకుని మొత్తం కూడా పేషెంట్లు ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు ఏ విధంగా జరిగేదో అదేవిధంగా కూడా జరిగే విధంగా ఆశ్రమం హాస్పిటల్ యాజమాన్యం చర్యలు తీసుకుందని చెప్పి